ఒకప్పుడు సర్పంచ్లు అంటే గ్రామానికి పెద్ద దిక్కుగా నిలిచేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా ఎట్టే స్పందించేవాళ్ళు. తలలో నాలుకలా మెలుగుతూ ఊరి సమస్యలు, ప్రజల బాధలను తీర్చేవాళ్ళు. కానీ బంగారు తెలంగాణలో సీన్ మారిపోయింది. చిన్న పంచాయతీలకు పెద్ద కష్టమే వచ్చింది. నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. దీంతో సర్పంచుల పరిస్థితి అటు చెంపదెబ్బ, ఇటు గోడదెబ్బ అన్నట్టుగా మారింది. తమ బాధను చెప్పుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యల బాట పడుతున్నారు. మరి ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో సర్పంచుల ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడానికి కారణమేంటి? గ్రామ పంచాయతీల్లో నిధులకు కటకట నెలకొంది. పారిశుద్ధ్యం సహా ఇతర అభివృద్ధి పనులు సైతం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొద్ది నెలలుగా పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో పాలక వర్గాలు అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా ఆదాయ వనరులు అంతగా లేని చిన్న గ్రామ పంచాయతీల్లో కార్మికులకు కనీస గౌరవ వేతనాలు చెల్లించడం లేదు. రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ కిస్తీలు, కార్యాలయ నిర్వహణ, ఇతరత్ర ఖర్చులకు సైతం కష్టంగా మారింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గ్రామ పంచాయతీల సర్పంచులు నిధులు లేక, విధులకు హాజరు కాలేక దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. గ్రామాల్లో త్రాగునీరు లేదు, వీధి లైట్లు వెలగవు, కనీసం చెత్తను కూడా తరలించే దిక్కు లేదు. చెత్తను తరలించేందుకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు డీజిల్ పోసేందుకు కూడా డబ్బులు లేక ట్రాక్టర్లను మూలన పెట్టేసిన పరిస్థితి. కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేక సర్పంచులు చేతులెత్తేయడంతో ఫైనాన్స్ కంపెనీలు ట్రాక్టర్లను వేలం వేసేందుకు రెడీ అవుతున్నారు. గ్రామాల్లో సర్పంచులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేక, జనానికి మోహం చూపించలేక సతమతమవుతున్నారు. సర్పంచులుగా గెలిచి ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు కనీస వసతులు కల్పించలేక అవస్థలు పడుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు అతీతులు కాదు. అందరూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విధానాలపై సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వేసిన నర్సరీలకు మొక్కలను పెంచడానికి ట్యాంకర్లతో నీరు పోస్తున్నాము, ట్రాక్టర్ డీజిల్ కోసం బంకుల్లో అప్పులు తెచ్చి కడుతున్నాము, నెలలు గడుస్తున్న బిల్లులు మంజూరు కావడం లేదు, ఎంతకాలం ఇలా ఇబ్బందులు పడుతూ నరకం అనుభవిస్తామో, మాకు ఈ ట్రాక్టర్లు వద్దంటూ గ్రామ సర్పంచులు ఎంపీడీఓ కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతున్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఏడాదికి మైనర్ గ్రామ పంచాయతీలకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు, మేజర్ గ్రామ పంచాయతీలకు 20 లక్షల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 14 ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు, జనరల్ ఫండ్ కు సంబంధించిన నిధులు 2 సంవత్సరాలుగా విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీలలో పన్నుల రూపంలో వసూలు చేసిన జనరల్ ఫండ్ నిధులు కూడా ఫ్రీజింగ్ లో ఉంచారు. సర్పంచులు 3 ఏళ్ల కిందట సర్పంచులుగా గెలిచిన కొత్తలో గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు నేటికి బిల్లులు మంజూరు కాలేదు. ఒక్కొక్క సర్పంచ్ గ్రామంలో సైడ్ డ్రైన్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు వంటి అత్యవసర పనులను సొంత ఖర్చులతో వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పనులు చేశారు. ఆ పనులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు అప్పుల పాలయ్యారు. ఇటీవల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20% నిధులను విడుదల చేసి కరెంటు బిల్లులను కట్టుకోమని ఆదేశాలు ఇచ్చారు. దీనికి తోడు పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం సర్పంచులపై పెను భారం మోపుతోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో జనానికి కనీసం మంచినీళ్లు కూడా పోయలేమని సర్పంచులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అప్పులు పెరగడం, వడ్డీలు మీద పడుతుండటంతో సర్పంచులు పార్టీలకు అతీతంగా ఆందోళన బాట పట్టారు. ఇందులో మెజారిటీ సర్పంచులు అధికార పార్టీ వాళ్లే ఉన్నారు. తాము వడ్డీలకు అప్పులు తెచ్చి భార్య మెడలో పుస్తెలు తాకట్టు పెట్టి గ్రామాల్లో పనులు చేయిస్తే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుతో తీవ్ర మనోవేదనకు గురై కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ట్రాక్టర్ ఈఎంఐలు, సిబ్బంది వేతనాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.